తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో వివాదం కొనసాగుతుంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ గ్రామంలో 216 మందికి పట్టాలు ఇచ్చారు. ఎన్నికలు సమీపించడంతో వారికి కేటాయించిన 7 ఎకరాల భూమిలో అప్పటి అధికారులు ఇళ్ల స్థలాలు విడదీయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామంలో అదే భూమిని మళ్లీ ఇళ్ల స్థలాలకు కేటాయించింది. అయితే ఈ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలలో 216 మందికి స్థలాలు కేటాయించిన తర్వాతే ఇతరులకు ఇవ్వాలి అని కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 216 మంది ఈ రోజు ఇళ్ల స్థలాల వద్ద నిరసనకు దిగారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం గత పట్టాలు కలిగి ఉన్న 216 మందికి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. చూపించలేదండి. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మరి మేము మాకు పట్టాలు వచ్చినాయి కానీ ల్యాండ్ చూపించి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీలు ఉంటున్నామండి. మాకు చాలా వేదనగా ఉందండి. మాకు ఉండడానికి స్థలం లేదండి. ఇల్లు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి మాకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గత సంసద సభ్యుడు గౌరవనీయులు వర్పు సుబ్బారావు సమక్షంలో అర్జెంటుగా పట్టాలు ఇప్పించి పొజిషన్ ల్యాండ్ వస్తుంది. పొజిషన్కి ప్రొసెసర్గా ల్యాండ్ అయితే ఎలక్షన్ కూడా డడ్డు వచ్చిన గురించి చెప్పడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేసరికి 3 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసాల పట్టాలకి స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఏమిటని చెప్పేసి సంబరం నడిచి పట్టాలు టేక్ పట్టాలు చదవని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. మేము ఏంటంటే ఏ మరో ఇచ్చినా పట్టాలే కదా, శాసన సభ్యులు ఇచ్చినా కూడాను అని చేత అవి రద్దు చేయడం కుదరదని చెప్పి మా వాదన. రెండో పాయింట్ ఏంటంటే ఈ 2016లోనూ అన్ని కులాల ప్రజలు ఉన్నారు ఇందులో. ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా మేము పెట్టాం. ఈ 216 పేర్లు కూడా ఏ ఒక్క పట్ట తీయకుండా వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ అయింది కాబట్టి పొజిషన్ ఇవ్వాల్సిందిగా మేము ఈ పత్రిక మార్గంగా ఆఫీసర్లను కోరుకుంటాం. అలాగే మన గౌరవ శాసన సభ్యులు పర్వత ప్రసాద్ గారు కూడా దీని మీద స్పందించి 216 మంది పేర్లు కూడా ఏ ఒక్క పేరు తీయకుండా చెప్పి వాళ్ళ సజెషన్ కూడా ఇవ్వడం జరిగిందని వచ్చింది. అని చేత దయచేసి ఈ 216 ప్రజలు అందరూ ఈ ఊరు వాళ్ళే, ఎవరి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అని చేత ఈ 216 మందిలో ఏ ఒక్క పేరు కూడా దయచేసి తొలగించకుండా ఆ పట్టా ప్రకారంగా వాళ్ళకి ల్యాండ్ పొజిషన్ ఇప్పించవలసిందిగా ఈ సభాముఖంగా పత్రికాముఖంగా అందరినీ కోరుతున్నాను. సరే.